Hello everyone, welcome back to Anusom Kitchen. Iroju manam 3 best drinks ni prepare cheskobothunnam. Ivi chala healthy, manaku instant ga kuda energy ni isthayi. Ante kaakunda mana skin anedi glow avadaniki kuda idi chala help avutundi. Alane mana weight loss kuda idi use avutundi. Ik alasam cheyakunda manam munduga instant energy icche ee drink ni ela prepare cheskovalo telusukundam. Mundiga stove paina oka pan pettukoni danilo 1 spoon varaku neyyini add chesukunnanu. ఈ నెయ్యి అనేది కొంచెం మెల్ట్ అయిన తర్వాత దీనిలో 2 స్పూన్స్ వరకు శనగపిండిని కూడా యాడ్ చేసుకొని ఇదంతా ఒకసారి మిక్స్ చేస్తూ 2 మినిట్స్ అలా ఫ్రై చేస్తే ఇది కొంచెం కలర్ చేంజ్ అయిపోతుంది. ఆ తర్వాత మనం ఒక 5 నుంచి 6 వరకు బాదంని యాడ్ చేసుకోవాలి. ఈ బాదం అనేది నేను ఒక 10 నిమిషాలు నానబెట్టి తీసుకున్నాను. మీరు పొట్టు తీసేసి కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు దీనిలో 1 కప్ వరకు వామ్ మిల్క్ ని యాడ్ చేసుకుంటున్నాను. ముందుగా మీరు కొంచెం పాలను వేడి చేసి పెట్టుకొని ఆ పాలను అనేవి ఇక్కడ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలానే ఇక్కడ ఒక 1/2 స్పూన్ వరకు చక్కెరను కూడా వేసుకోవాలి. ఇదంతా కొంచెం మెల్ట్ అయిన తర్వాత దీనిలో 1/2 స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ ని కూడా వేసుకుందామండి. ఇదంతా మరొకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. దీనివల్ల మనకు హై న్యూట్రిషన్స్ అండ్ ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది మనకు వస్తుంది. ఇది కోల్డ్ కాఫ్ కూడా మంచిగా పనిచేస్తుంది. అలానే మన హార్ట్ని కూడా హెల్దీగా మరియు హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి ఏవి రాకుండా కూడా మనకు ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. దీనిలో ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుందండి. దీనిలో హై ప్రోటీన్ అండ్ మనకు బోన్స్ అనేవి కూడా స్ట్రాంగ్ అవ్వడానికి మనకి ఈ డ్రింక్ అనేది చాలా అవసరం అవుతుంది. ఇలా మనం ఒక గ్లాసులోకి తీసేసుకుందాం. వంట చేసే ఓపిక లేనప్పుడు కూడా మనం ఇలా ఇన్స్టెంట్గా ఈ డ్రింక్ అనేది ప్రిపేర్ చేసుకుంటే మన కడుపు అనేది నిండిపోయిన ఫీలింగ్ వస్తుంది. ఆకలి కూడా వేయదు. మనకు హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు మనకు ఈ హెల్తీ డ్రింక్ ఇన్స్టెంట్ డ్రింక్ అనేది రెడీ అయిపోయిందండి. మనం ఇప్పుడు వెయిట్ లాస్ గురించి ఒక ఆయుర్వేదిక్ టీ లాంటిది ఒకటి మనం ప్రిపేర్ చేసుకోబోతున్నాం. ముందుగా దానికోసం స్టవ్ వెలిగించుకొని ఇలాంటి ఒక గిన్నెను పెట్టుకొని దానిలో 2 గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ వాటర్ అనేవి కొంచెం బాయిల్ అయిన తర్వాత దీనిలో మనం ముందుగా అల్లం ముక్కలను వేసుకుందామండి. చిన్నగా కట్ చేసి అల్లం ముక్కలు ఒక స్పూన్ వరకు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో 2 చిన్న సైజ్ దాల్చిన చెక్క అలానే 2 లవంగాలను కూడా తీసుకుందాం. ఇప్పుడు ఇవి కొంచెం బాయిల్ అయ్యే టైంలో దీనిలో కొన్ని పుదీనా ఆకులను కూడా వేసుకుందాం. ఇదంతా మనం ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు మనం లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. మనం 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి వాటర్లో ఉన్న రసం అంతా మనకి వాటర్లోకి దిగేసి మనకి వాటర్ కూడా కలర్ చేంజ్ అనేది జరుగుతుంది. చూసారు కదా, ఇలా అయిన తర్వాత మనం ఒకసారి గ్లాస్లోకి తీసుకున్నాక మనం దీనిలో కొంచెం వామ్ అంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం దీనిలో లెమన్ అండ్ హనీని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది కూడా హెల్తీ అండ్ టేస్టీ డ్రింక్ అండి. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది వింటర్ సీజన్లో కూడా మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది. వెయిట్ లాస్ కావాలనుకునే వారు కూడా దీన్ని తరచూ వాడటం వల్ల మీకు వెయిట్ లాస్ అనేది కూడా జరుగుతుంది. ఇది బ్లడ్ షుగర్ వాళ్ళకు కూడా మంచిగా పనిచేస్తుంది. ఇప్పుడు మనం దీనిలో లెమన్ జ్యూస్ అలానే మనం కొంచెం హనీని కూడా యాడ్ చేసుకుందాం. ఇలా హనీని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడే మీరు తాగేసేయండి. ఇది మీకు రిజల్ట్ అనేది కంపల్సరీగా ఉంటుంది. అంతే అండి, మనకు ఆయుర్వేదిక్ టీ అనేది రెడీ అయిపోయింది. మనం దీనిపైన కొన్ని పుదీనా ఆకులతోని గార్నిషింగ్ అనేది చేసేసుకుంటే చూడటానికి అండ్ తాగడానికి, తాగిన తర్వాత ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇప్పుడు మనం స్కిన్ గ్లోయింగ్ కోసం మనం ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోబోతున్నాం. దానికోసం కూడా మనం 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని మనం ఒక బౌల్లోకి యాడ్ చేసుకుందాం. ఇవి కూడా ఇప్పుడు ఈ వాటర్ అనేవి కొంచెం విడైన తర్వాత మనం దీనిలో 4 వరకు లవంగాలను యాడ్ చేసుకుందాం. అలానే ఒక క్యారెట్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వాటిని కూడా యాడ్ చేసుకుందాం. అలానే మనం కొన్ని పచ్చి బఠానీ అండి, ఇవి ఈ గ్రీన్ బఠానీని కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా మనం మంచిగా మిక్స్ చేస్తూ వీటిని కూడా మనం బాయిల్ అవ్వనివ్వాలి. ఇప్పుడు దీనిలో మనం కొంచెం సాల్ట్ని వేసుకుందాం, చాలా కొంచెం. ఇప్పుడు దీనిలో పెప్పర్ పౌడర్ని కూడా వేసేసుకుందాం. మరొకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం దీనిపైన కూడా మూత పెట్టేసి ఇది కూడా 10-15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే మంచిగా మరిగించుకోవాలి. బాగా మరిగించిన తర్వాత ఇవి కూడా
సాఫ్ట్ అయిపోతాయండి మనం వేసుకున్న వెజిటబుల్స్ అనేవి మీరు దీనిలో బీన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు ఇష్టం ఉన్న మీరు వెజిటబుల్స్ అనేవి దీనిలో యాడ్ చేసుకోవచ్చు ఇలా స్టవ్ కట్టేసి ఇది కూడా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం సర్వ్ చేసుకోవచ్చు దీనిలో కూడా మనం ఇలా తాగే వాళ్ళు కూడా డైరెక్ట్గా తాగేసేయచ్చు అలా వద్దు అనుకున్న వాళ్ళు కొంచెం లెమన్ జ్యూస్ హనీని కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుందండి ఇది మన స్కిన్ అనేది గ్లో అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుంది ఇది మీరు తరచూ తీసుకోవడం వల్ల మీకు 1 మంత్లోనే రిజల్ట్ అనేది కూడా కనిపిస్తుంది ఇప్పుడు దీనిలో తేనెను కూడా యాడ్ చేసుకుందాం ఇది కూడా వెయిట్ లాస్కి కూడా హెల్ప్ అవుతుంది మనకి వెజిటబుల్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఇలా కీరా క్యారెట్ ఇలాంటివి అనేవి ఎక్కువగా తరచూ మీరు యూజ్ చేయడం వల్ల మన స్కిన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది మీకు ఈ వీడియో ఏమైనా యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్